నేను చూపించే ఈ ఆలగడ్డ ఫ్రైని తప్పకుండా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు అంత టేస్టీగా అంత రుచిగా ఉంటుంది సో ఈ ఆలగడ్డ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి ముందుగా ఒక మందంగా ఉండే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా ఆలుగడ్డలని కట్ చేసుకున్న ముక్కలని వేసేసుకోండి మీ దగ్గర ఐరన్ ప్యాన్ లాంటివి ఉంటే ఇంకా మంచిదండి దాంట్లో ఇలాగా ఫ్రై చేసుకోండి లేదు అంటే మందంగా ఉన్న ఏ ప్యాన్లోనైనా మనం ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు కొద్దిగా ఆలగడ్డలని ఫ్రై చేసుకోవాలి ఇలాగా వేగిన ఆలగడ్డలని తీసేసి సపరేట్గా ఒక గిన్నెలో షిఫ్ట్ చేసేసుకుందాం ఇలాగా అన్ని ముక్కలని తీసేసి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి దీంట్లో కొన్ని ఆవాలని వేసుకోండి కొన్ని జీలకర్రను వేసుకొని కొన్ని పల్లీలని ఇలాగా వేసేసుకొని కొద్దిగా వేగనివ్వండి కొద్దిగా అనిపించినప్పుడు ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలని వేసేసుకోండి ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి పచ్చిమిరపకాయలు కూడా వేగినాక ఒక స్పూన్ నువ్వులను వేసుకోండి నువ్వులు చాలా మంచిదండి ప్రతి వంటలో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు నువ్వులు వేగిన తర్వాత వేయించిన ఆలుగడ్డలు ఉన్నాయి కదండి ఆ ఆలగడ్డలని వేసేసుకోండి ఇలాగా కొంచెం వేగనివ్వండి అన్నిటినీ ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము మసాలాలు వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపుని వేసుకోండి ఆ తర్వాత తగినంత ఉప్పుని వేసేసుకోండి అలాగే మీకు కారం ఏ విధంగా కావాలో అలాగా కారం వేసేసుకోండి స్పైసీగా తినేవాళ్ళు కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి లేదు చిన్నపిల్లలు ఉన్నారు తక్కువ తింటారు అన్నప్పుడు కొంచెం వేసుకోండి ఇలాగా కొద్దిగా మసాలా వేగనివ్వండి తినండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని వేడి వేడి ఆలగడ్డ ఫ్రైని మంచిగా రసంతో కానివ్వండి లేదంటే పప్పుచాడుతో కానివ్వండి ఇలా సర్వ్ చేసుకొని తినేసేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆలగడ్డ ఫ్రై ముఖ్యంగా మనకి మీల్స్తో అలాగే మనము ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఇస్తారు కదండి సేమ్ అదే టేస్ట్గా ప్రిపేర్ అవుతుంది ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు నచ్చుతారు చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఈ ఆలగడ్డ ఫ్రైని ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి అందరూ ఇష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్లోడ్ అయి వస్తాయి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో